పడితే ఈరోజు సర్వీస్ స్టార్ట్ చేసుకుందాం. అందరు హ్యాపీ ఉన్నారా? చెప్పండి, నాకు స్మైల్ కనిపించాలి. మీ టీత్ ఇలా పళ్ళు కనిపించాలి నాకు గట్టిగా. ఓకే, నేను ఎక్సర్సైజ్ చేపిస్తా కదా, చిన్న వార్మప్ ఏంటిది చేయండి. అందరూ క్లాప్ యువర్ హ్యాండ్స్, ట్యాప్ యువర్ ఫీట్, టర్న్ అరౌండ్. అందరు తిరగాలి, నాకు కొంతమంది తిరగట్లేదు వెనుక ఇద్దరు. తిరగండి తిరగండి, మళ్ళీ తిరగండి. ఓకే, మీ పక్కన వాళ్ళకు ఒక మంచి వర్డ్ చెప్పండి. హ్యాపీ సండే, గుడ్ టు సీ యూ. ఓకే, వెరీ గుడ్. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రేయర్తో ఈ సర్వీస్ స్టార్ట్ చేసుకుందాం. మహోన్నతుడ మహాగండ తండ్రి, ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ ఆరాధన నన్నతని మీ హస్తాల్లో పెట్టుకుంటున్నాం ప్రభువా. ఆది నుంచి అంతం వరకు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని, మీ పరిశుద్ధాత్మ శక్తిని ఇక్కడ ఉంచమని తండ్రి, వచ్చే ప్రతి ఒక్క బిడ్డనైనా మీ హస్తాల్లో పెట్టుకుంటున్నాం ప్రభు. క్షేమంగా వారిని తీసుకుని రండి. అలాగే ప్రభు, వచ్చిన ప్రతి ఒక్కరినైనా తండ్రి ఒక ఎక్స్పెక్టెంట్ హార్ట్తో వచ్చి ఉంటారు ప్రభు. వారితో మీరు మాట్లాడండి, వారి హృదయాల్ని మీరు తాకండి ప్రభు. ప్రతి ఒక్క బిడ్డతోనైనా తండ్రి మీ ఆత్మను ఉంచమని యేసుక్రీస్తునామం ప్రార్థించి అతినంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Thank you.
బలముతో నిది కాద నేను, శక్తి చేత కాద నేను, బలముతో నిది కాద నేను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్నందుకు ఎవరెవరైతే ఆనందంగా ఉన్నారో, సంతోషంగా ఉన్నారో, చప్పట్లు కొట్టి ఆయన మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మనందరికీ తెలిసిన పాట, మనం చిన్నప్పటి నుంచి చర్చ్లో పాడుతూ వస్తున్న పాట. ఇప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ. అందరికి ఎవరికెవరికి ఈ పాట తెలుసు, ఒకసారి చేతులు వేద్దాము పైకి. తెలుసు కదా, మ్యాక్సిమం అందరికి తెలుసు కదా. సో ఏదో ఓన్లీ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు పాడినట్టు కాకుండా అందరు దయచేసి ఈ పాట కలిసి పాడాలని మనవి చేస్తాను. చప్పట్లు కొడతామా? హల్లెలూయా స్తుతి మహిమ, ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ, ఎల్లప్పుడూ దేవునికి చెదము. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, stuti mahima, ellappudu devuniki chedamu. Hallelujah, stuti mahima, ellappudu devuniki chedamu. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సంఘములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ, ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ, ఎల్లప్పుడూ దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. పండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ, ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ, ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గణాంధకారములో కన్నీటి కృషించి
పోనీయక కృపలతో బలపరచితివి కృషించి పోనీయక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము దీవారాత్రములు కన్ని పాపవలే కాచియా దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాదుని మేలులు తలచి యేసు నాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా హల్లెలూయా అందరు దయచేసి కళ్ళు మూసుకుందాం ఈ సమయంలో అందరం దయచేసి ఈ సమయంలో ఎవరు మౌనంగా ఉండకుండా అందరం దయచేసి కళ్ళు మూసుకుందామండి ఇంతవరకు కలిసిన వారం అంతా మనల్ని కాపాడుతూ వస్తున్నందుకు మన దేవునికి వేలాది వందనాలు చెల్లిద్దాం మనకందరికీ తగిన సమయం అండి మనము ఇంట్లో ఉన్నప్పుడు రూమ్లో ఉన్నప్పుడు మనం పర్సనల్గా ప్రేయర్ చేసుకుంటాం అనుకుంటాం కానీ ఎవరికి ఆ సమయం దొరకదు ఎందుకంటే చాలా మనకు మనం బయట లోకంలో ఉన్నప్పుడు చాలా టెంప్టేషన్స్ ఉంటాయి చాలా అడ్డంకులు వస్తాయి దేవునితో మనం గడపడానికి కానీ ఈ సమయంలో మనం ఈ ఆదివారం ఇక్కడ ఈ ఆయన సన్నిధిలో ఉన్నాము ఆయన సన్నిధి మన మధ్య ఉంది కాబట్టి దయచేసి ఈ సమయంలో అందరం ఎవరు మౌనం కొట్టుకుంటాం మీ యొక్క నోటి తెరిచి ఆయనతో మాట్లాడతాం పరిశుద్ధరామ కొందనాయన థ్యాంక్ యూ లార్డ్ Thank you, Lord. Thank you, Jesus. Yes, Lord. ఆయన మన తండ్రి అండి మన పరమ తండ్రి ఆయన ఈ సమయంలో ఆయన మన మధ్య ఉన్నాడు ఆయన మన మధ్య ఉండగా ఎవ్వరము దయచేసి మన తండ్రి మనము మన యొక్క సొంత ఫాదర్ దగ్గర ఎలా ఉంటామో మనం మనకు కావాల్సినవి ఏమైనా ఎంత ఫ్రీగా అడుగుతాం డాడీ నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి నాకు ఇది ఇలా అవుతుంది నేను ఇలా ఉన్నాను మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకవేళ మనం మన డాడీతో అంతా క్లోజ్ అవుతే మనం అంతా ఒక మంచి కనెక్షన్ మన డాడీతో మనం కలిగి ఉంటే అన్నీ చెప్పుకుంటాం కదా మన ఫాదర్తో అలాంటి మన ఫాదర్తో చెప్పుకుంటాం ఇక్కడ పరమ తండ్రి మన మధ్య ఉండగా ఆయనకి చెప్పుకుందాం అనే సమయంలో మనం నోరు విప్పి మన హృదయం నుంచి ఆయనకు చెప్దామా ఏసయ్యా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను ఆయన తండ్రి నేను ఎవరికి చెప్పలేని పరిస్థితి ఉందేసి నా జీవితంలో నా ఆరోగ్య విషయంలోమో కానీ నా యొక్క కుటుంబ విషయంలో ఏమో కానీ నా యొక్క స్టడీస్ విషయంలో ఏమో కానీ నా యొక్క పర్సనల్లో ఏమో కానీ ఏదైతే నేను వేసే తను నేను ఈ పరిస్థితిలో ఉన్నాను ఆయనకు తెలుసు అండి కానీ ఆయన వెయిట్ చేస్తున్నాడు ఆయన నువ్వు ఆ పొజిషన్లో ఉన్నాను ఆయనకు తెలుసు కానీ నువ్వు అడుగుతావేమో నువ్వు ఎప్పుడెప్పుడు నా బిడ్డ అడుగుతాడా నా బిడ్డ అడుగుతుందా నేను ఈ కార్యం చేయాలని ఆయన రెడీగా ఉన్నాడండి ఈ సమయంలో అందరం దయచేసి నా తండ్రి నీవే వేసేయా అని చెప్తూ ఈ యొక్క పాట పాడుచుండగా అందరము ఆయనకు మహిమ పడుద్దామా నీవే నా తండ్రి నీవే నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే యేసయ్యా యేసయ్యా Yesayya
నా తండ్రి నీవే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మా మధ్య ఉన్నది మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆయన. ఏసే తండ్రి, మీరు మా పరమ తండ్రి ఉన్నది మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆయన తండ్రి. మా యొక్క కష్టాల్లో, మా యొక్క దుఃఖాల్లో మీరు మాతో ఉన్నది మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆయన తండ్రి. మీ యొక్క చేయించి తండ్రి మమ్మల్ని పైకి లేపినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ్యా తండ్రి. సమయంలో తండ్రి మేమందరం తండ్రి మీ యొక్క సన్నిధిలో చేరి ఉండగా తండ్రి మమ్మల్ని అందరూ మీరు దీవించమని వేడుకుంటున్నాం నాయన తండ్రి. మా యొక్క ప్రతి ఒక్క తండ్రి ఆశని మీరు తృప్తిపరచమని వేడుకుంటున్నాం ఏసయ్యా. అవును నాయన తండ్రి, ఇక్కడ మేము ఎవరమైతే తండ్రి వచ్చి ఉన్నామో తండ్రి మమ్మల్ని అందరినీ పేరుపైన మీరు ఆశీర్వించమని వేడుకుంటున్నాం నాయన. అవును నాయన తండ్రి, తండ్రి మేము బయటకు వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు తండ్రి మాకు ఎన్నో అడ్డంకులు తండ్రి, మీ యొక్క సన్నిధి నుంచి మీ యొక్క దారి నుంచి తప్పిపోవడానికి మాకు ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి ఏసీ తండ్రి. ఈ కాలంలో తండ్రి మీరే తండ్రి మాకు తోడుగొండమని వేడుకుంటున్నాం ఆయన తండ్రి. ఏసీ తండ్రి మరి ముఖ్యంగా తండ్రి ఇప్పుడు తండ్రి మేము తండ్రి వాక్యంలోకి వెళ్ళిచున్నగా తండ్రి మీరే మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం ఆయన. అవునండి తండ్రి, మీరు ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం ఏసీ తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి అందరిని నింపమని వేడుకుంటున్నాం ఆయన. అవునండి తండ్రి, మీరు మా మధ్య ఆశీన లేని మీకు ఉందా తెలియస్తండి. యేసుక్రీస్తు అది పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రైజ్ లార్డ్. టెస్టిమనీ టైం, సో ఎవరికైనా టెస్టిమనీస్ ఉంటే వచ్చి షేర్ చేసుకోండి. ప్రైజ్ లార్డ్. నాదొక చాలా టఫ్ టెస్టిమనీ. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు రాబోయే ప్రాబ్లమ్ని ముందుగానే అడ్రస్ చేశాడు. లాస్ట్ మంత్ నవంబర్ 26th అప్పటికే నా రైట్ లంగ్లో అరౌండ్ 360 ml ఫ్లూయిడ్ ఉంది. నాకు తెలియదు యాక్చువల్గా అది అక్యూములేట్ అవుతూ ఉండింది అనేసి. అక్యూములేట్ అవుతూ ఉండింది. ఒకరోజు ఇలా బ్రీతింగ్ తీసుకుంటుంటే ఏదో ఒక బెలూన్ ఎక్స్పాండ్ అవుతుంది నాకు లోపల అనిపించింది. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే డయా సర్వీస్లో పల్మనాలజిస్ట్, బాబు నీకు మేము మా ప్రోటోకాల్ ప్రకారం టీబీఐ ఎక్స్క్లూడ్ చేయాలన్నారు. అనుకున్న దేవా ఏంటిది, వీళ్ళు అసలే మన ఇండియన్స్ అంటే టీబీ అనేస్తారు అనుకుంటూ టీబీ డిపార్ట్మెంట్కి వెళ్ళాను అనమాట. వెళ్తే దే సెడ్, ఇప్పుడు నీకు బ్రాంకోస్కోపీ చేస్తాము, నీ ముక్కులోంచి పైప్ పంపించి నీ లంగ్స్లో ఎలా ఉందో మేము చూస్తామన్నారు. ఓకే ఫైన్. చూసి వాళ్ళు నాకు చెప్పిన విషయం ఏంటంటే, ప్రభు నీ లైఫ్లో నీకు ఆల్రెడీ ఫస్ట్ టైం టీబీ వచ్చింది, అది ప్రైమరీ టీబీ, ఏ సిమ్టోమాటిక్, నీకు అందుకే ఏ సిమ్టమ్స్ ఏమీ తెలియలేదు. ప్రెసెంట్లీ ఇప్పుడు నువ్వు సెకండరీ టీబీలోకి ప్రోగ్రెస్ అవుతున్నావు, ఇంటర్స్టీషియల్ టీబీ. నా లంగ్లో అప్పటికే బ్రాంకైలో మ్యూకస్ అక్యూములేషన్ చూస్తారు వాళ్ళు బ్రాంకోస్కోపీ చేసినప్పుడు. నేను అనుకున్న దేవా ముందు ప్లూరైటిస్ వచ్చింది, ఓకే ఫైన్, ఫ్లూయిడ్ వచ్చిందన్నా, ఓకే ఫైన్, అంతకంతకు పరిస్థితి ఇంకా వర్స్ అవుతుంది. సరే ఇప్పుడు ఇంటర్స్టీషియల్ టీబీ అన్నారు, ఏంటి పరిస్థితి? సో 6 months ఆఫ్ కీమోథెరపీ స్టార్ట్ చేయాలన్నారు, స్టార్ట్ చేస్తారు. ఇవాళ్టితో 2 months ఆఫ్ కీమోథెరపీ అయిందనమాట. ఇవాళ్టికి నేను 1440 ట్యాబ్లెట్స్ మింగేశాను టీబీ కీమోథెరపీ. సో ఎర్లీ మార్నింగ్ అరౌండ్ ఎంటీ స్టమక్ మీద 4 ట్యాబ్లెట్స్ మింగేసేయాలి, టిఫిన్ చేసినాక 10 ట్యాబ్లెట్స్ మింగేసేయాలి. సివియర్ వామిటింగ్స్ అవుతున్నాయి, ఇవన్నీ అవుతున్నాయి. అడిగా దేవా ఎందుకు ఇంత వస్తున్నాయి, అయితే నేను ఒక పిచ్చి పని చేశానమాట, అంటే ఒక దేవుడి ముందు ఓవర్ యాక్షన్ అనమాట ఇది చెప్పాలంటే. నేను అన్నాను దేవుడితో, దేవా నాకు ఈ టీబీ అన్న ఈ సైడ్ ఎఫెక్ట్స్ వీటన్నిటి నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను తీసుకెళ్ళిపో దేవా అని.
అయితే నా లోపల ఒక సర్కాస్టిక్ స్పిరిట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు వాడు వచ్చి అంటాడు నాతో, ఎరా నువ్వు ఏమన్నా పెద్ద ఇదా నువ్వు అనేసి. అప్పుడు దేవుడు నాకు ఇన్సిడెంట్ గుర్తు చేశాడు. 2012లో నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. లాజిక్ ప్రకారం ఆ యాక్సిడెంట్లో నేను చచ్చిపోవాలి, చచ్చిపోయి ఈ పాటికి 8 ఇయర్స్ అయి ఉండాలి. అయితే అప్పుడు అన్నాడు అనమాట వాడు నాతో ఏంటంటే, చచ్చిపోవాల్సిన నేను బతికిచ్చాడు కదా, ఇది ఇంకో పెద్ద ప్రాబ్లమా అని. అప్పుడు ఒక ఇన్సిడెంట్ గుర్తు చేశాడు దేవుడు. పౌల్ గారు ఓడలో వెళ్తున్నప్పుడు ఒకసారి ఓడ కూలిపోయింది. తర్వాత వాళ్ళు ఒక దీవిలోకి వచ్చినప్పుడు పుల్లలు ఏరుకుంటుంటే పాము వచ్చి కాటేసింది. పాము కాటేసినప్పుడు అన్నారు, అరే వీడు ఏదో యదోపని చేశాడు రా, అందుకే దేవుడు శిక్షించాడు. తర్వాత ఇలా ఎదిలించేశాడు పాముని, ఆయనకేం కాల, అరే ఇటు దేవుడు రా. అయితే నేను అనుకున్నాను, దేవుడా నిజంగా ఈ కష్టం నా గురించేనా, లేదంటే నేను ఏమైనా పిచ్చి పని చేశానా. కొన్ని కొన్నిసార్లు మనం యదో పనులు చేసి మరీ దయ్యాల్ని రా అని ఆహ్వానిస్తాం. అయితే అడిగాను, దేవా ఏంటి పరిస్థితి అనేసి. ఓకే ఫైన్, ఇంక ఇక్కడ హాస్పిటల్స్ ఎలా ఉంటాయో మీలో చాలామందికి తెలుసు. తీసుకెళ్ళి టీబీ డిపార్ట్మెంట్లో పడేశారు, బాబు 2 మంత్స్ యూ హ్యావ్ టు రెస్ట్ ఇన్ టీబీ డిపార్ట్మెంట్ అనేసి. అయితే అక్కడ దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, నా లోపల ఉన్న ఆ టీబీ మైక్రోబ్ అది MBT మైనస్, అంటే నా లోపల అది ఉంది కానీ నేను ఎవరిని ఇన్ఫెక్ట్ చేయలేను. నేను దగ్గినా కానీ తుమ్మినా కానీ అది వచ్చేది కాదనమాట, అది ఎవరిని ఇన్ఫెక్ట్ చేయగలిగేది కాదు. సో డాక్టర్ చెప్పింది, ఓకే ప్రభు కీమోథెరపీకి రా, చేపించేసుకో, టాబ్లెట్స్ తీసేసుకుని యూ కెన్ గో హోమ్. సరే దేవుడా ఓకే, ట్యాబ్లెట్స్ ఇచ్చా ఓకే ఫైన్. 10 కేజీస్ ఆఫ్ వెయిట్ లాస్, ఉండేది 55 అయిపోయింది 45. నిజంగా ఈ సాక్ష్యం చెప్తూ నేను ఏడుస్తాను అనుకున్నాను, బట్ యాక్చువల్గా ఏంటంటే దేవుడు నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఐఎమ్ ఈవెన్ మోర్ హ్యాపీయర్. ఎలాగంటే, ఒకటి చచ్చిపోవాల్సిన నుండి బతికిచ్చాడు ఓకే ఫైన్, దేవుడా ఇన్ని సంవత్సరాలు ఇచ్చావు లైఫ్లో ఓకే, అంతకంతకు పరిస్థితి వరుస అయిపోయినప్పుడల్లా దేవుడు నాతో ఉన్నాడు. టీబీ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిన వెంటనే అన్ని ఫటాఫట్ మన అయిపోయాయి, నీడిల్ గుచ్చారు, 300 ml ఫ్లూయిడ్ తీశారు, అయిపోయింది. ECG తీయించమని చెప్పేసి చెప్తే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అలైనా మిహైలవ్నా అనేసి, మీరు కలుస్తారనుకుంటామని తర్వాత ఫ్యూచర్. అయితే తను ECGకి పంపిస్తే జనరల్గా ఇండియన్స్ మనని చూస్తే ఏమనుకుంటారు, 80% ఆఫ్ ఇండియన్స్ అందరు హిందూసే. యుక్రేనియన్స్కి ఇవి చాలామంది తెలిసింది ఏంటంటే, ఈ ఇండియన్ ఈ హిందూ అయి ఉంటాడు లేదంటే క్రిస్టియనైట్ అయి ఉంటాడు. తనకి మైండ్లో ఏముందో తెలియదు, నన్ను చూడంగానే షాలోమ్ అని చెప్తుంది తను. నేను క్రిస్టియన్ని కాదు, జూని కాదు, నన్ను చూసి షాలోమ్ అంటుంది. ఓకే ఫైన్, షాలోమ్ అనింది కదా లేని నేను అన్న షాలోమ్ అనేసి. అయితే తను అనింది, నీకు యోబు తెలుసా అని అడిగింది నన్ను. అంటే తనకు యాక్చువల్గా అవసరం లేదు, ఒక పేషెంట్ ఎవడో వచ్చాడు, ECG తీసి పంపించవచ్చు. తను నన్ను చూసి అంటుంది, నీకు యోబు ఎవరో తెలుసా, యోబులాగుండు అంటుంది. సరే అని చెప్పి వచ్చేసాను రూమ్ నుంచి బయట. ఒక రూమ్లో వేశారు నన్ను, 6 పేషెంట్స్ ఉన్నారు రూమ్లో ఆల్రెడీ. ఆ రూమ్ ఎంత ఉంటుంది అంటే, ఈ స్టేజ్ ఉంది కదా, ఆ స్టేజ్లో కొంచెం చిన్నగా ఉంటుంది, 6 పేషెంట్స్. వాళ్ళందరికీ స్పైనల్ కార్డులు టీబీ, అందరూ బెడ్ రిడన్, ఇద్దరు నడవగలుగుతారు, ఒకటి స్పైన్ అయితే మరీ ఘోరంగా ఇలా ఉంటుంది. వాడు నడిస్తే వెనకాల నుంచి ఒక ఇలా కనిపిస్తుంది. తర్వాత పక్కన వేరే పల్లాతాలో కొంతమంది పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళలో ఒక అమ్మాయిని అడిగాను, నీకు ఎక్కడ నుండి టీబీ వచ్చిందంటే, షీ గాట్ ట్యూబర్క్లస్ మెనింజైటిస్. వాళ్ళని చూస్తున్నప్పుడల్లా దేవుడు ఇంకోటి గుర్తు చేశాడు, నీకు ఫుల్ బ్లోన్ యాక్టివ్ టీబీ రాకముందే నేను దాన్ని అడ్రస్ చేశాను, ఈ ఇయర్ నీకు క్రోక్ ఉంది, కరెక్ట్ క్రోక్ టైం కల్లా నీకు వచ్చి ఉంటే నీ పరిస్థితి ఏంటి. అవును కదా, అప్పుడే అనుకున్నాను. అప్పటి వరకు ప్రతిరోజు ఏడ్చా, ప్రతిరోజు లిటరల్గా. అసలు బైబిల్లో చోట ప్రవక్త రాస్తాడు ఏంటంటే, నా కన్నీళ్ళే నా అన్నపానములు అయ్యాయి అనేసి అలా ఏడ్చేవాడిని. ఏడ్చి ఏడ్చిన తర్వాత అర్థమైంది, ఓకే నా ఏడుపులో కూడా చాలా మూర్ఖత్వం ఉంది, నేను దేవుడి కృపని దేవుడి మహిమ చూడలేదు, నా ముందున్న ఈ కష్టాలను చూస్తున్నాను అనేసి ఇంక అప్పుడు ఏడవడం ఆపేశాను. ఓకే దేవుడా, నేను ఎలాగన్నా ఈ వీక్ నేను సాక్ష్యం చెప్పాలి అని అనుకున్నా లాస్ట్ వీక్. అప్పుడు ఏమైందంటే, నా హాస్పిటల్లో నన్ను ట్రీట్ చేసే డాక్టర్ నిక్కచ్చిగా చెప్పేసింది, నువ్వు పర్మనెంట్గా నేను చెప్పేంతవరకు యూ మస్ట్ స్టే ఇన్ హాస్పిటల్, నువ్వు బయటికి కదలడానికి వీలు లేదు అనేసి. అప్పుడు కూడా మళ్ళీ ఏడ్చా పిచ్చోళ్ళగా, ఏంటి దేవుడా ఇంటికి వెళ్ళేవాడిని, ఇప్పుడు ఇంటికి కూడా వెళ్ళడానికి లేదు, ఈ పలాతాలో ఉండాలి అనేసి. రూల్స్ ఉంటాయి కానీ అక్కడ ఎవరు పాటించరు, మనం కూడా పాటించాం అనుకో. ఒకడు ఉన్నాడు, ఒక పేషెంట్ రూమ్లో నేను పడుకుని ఉంటే
వాడు స్మోక్ చేసేసి గాల్లో అంత పొగ వదిలేసి రూమ్ అంతా పొగ నిండిపోయింది. రూమ్ ఫ్రెషనర్ కొట్టేసి ఉన్నాడు. కనీసం పడుకోవడానికి కూడా నాకు ప్లేస్ లేకుండా అనమాట. అంటే ఎట్లాగంటే కండిషన్ లేకుండా, మంచి కండిషన్ లేకుండా. తర్వాత అదిలేని అంటే ఆ వార్డు చూసుకునే హెడ్ వచ్చాడు నా దగ్గరికి వచ్చి, అతని మైండ్లో ఏముందో నాకు తెలియదు, నువ్వు ఎందుకురా ఈ రూమ్లో ఉన్నావు, వేరే రూమ్లో షిఫ్ట్ చేసేస్తున్నాను, అక్కడ షిఫ్ట్ అయిపోవు నువ్వు అనేసి అన్నాడు. అంటే కొంచెం గట్టిగా మాట్లాడాను అనమాట. నేను ఉన్న రూమ్ ఏమో అప్పటికే పెచ్చులు ఊడిపోయిన రూము, ఒక పగిలిపోయిన బల్బు, ఓ రెండు ట్యూబ్లైట్లు ఉన్నాయి, అవి ఆన్ చేస్తే కూడా బర్రమైన సౌండ్ వస్తూనే ఉంటుంది, కిటికీలు ఆల్వేస్ క్లోజ్, చాలా ఒక బ్యాడ్ కండిషన్లో ఉంది. పేషెంట్స్ జనరల్గా ఉంటారు, మన గవర్నమెంట్ హాస్పిటల్లో బెటర్ అనిపిస్తుంది. ఏ రోజైతే డాక్టర్ నన్ను ఉండిపోమని చెప్పిందో అదే రోజు ఈ వార్డ్ హెడ్ ఉండే డాక్టర్ వచ్చి నన్ను రూమ్ మారిపోమని చెప్తే, నేను వెళ్ళిన రూము ఒక 3-స్టార్ హోటల్ రూమ్లా ఉంది పక్కన రూమ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అరే టీబీ హాస్పిటల్లో ఇంత మంచి రూమా, 3-స్టార్ హోటల్ రూము, ఫుల్ లైటింగ్ ఉన్న రూము, మంచి పెయింటింగ్ ఉన్న రూము. నా ఒక్కడి బెడ్ పైన ఒక థిక్ క్విల్ట్ ఉంది, ఎవరి బెడ్ పైన లేదు. నర్స్ వచ్చి, ఇదిగో ఈ క్విల్ట్ నీకే యూజ్ చేసుకోవాలి. ఏ పల్లాతకి లాక్ లేదు, అంటే నా వస్తువులు నేను ప్రైవేట్గా పెట్టుకోవడానికి ఏ వస్తు ఏమీ లేదు. నా పల్లాతకి దేవుడు లాక్ ఇచ్చాడు. పల్లాత అంటే రూమ్, పేషెంట్ రూమ్. నేను కరెక్ట్గా జాయిన్ అయ్యే టైంకి నేను అక్కడికి ఉండడం ఏంటి, డాక్టర్ ఉండిపోవాలని నిక్కచ్చిగా చెప్పడం ఏంటి, మళ్ళీ డాక్టర్కినో ఆ వేరే అద్దెలేని హెడ్కి కనెక్షన్ లేదు, అతను నా దగ్గరికి వచ్చి నువ్వు రూమ్ మారిపోవడం ఏంటి, దేవుడా ఇంత మంచి రూమ్ రావడం ఏంటి. ఇంకా అప్పుడు నేను ఫిక్స్ అయ్యాను అనమాట, ఓకే దేవుడు ఉండమని చెప్తున్నాడు, బహుశా ఐ నీడ్ సమ్ రెస్ట్ అనేసి. ఇంకా అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నాను. బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు ఆ ఫ్లూయిడ్ మొత్తం లేదు. మధ్యలో ఏమైందంటే రైట్ సైడ్ తగ్గిపోయి మళ్ళీ లెఫ్ట్ సైడ్ స్టార్ట్ అయింది, కానీ అంత ఎక్కువ సీరియస్ అవ్వలేదు అనమాట. సో ప్రస్తుతానికి ఇంకా 4 మంత్స్ మిగిలింది, ఓన్లీ 2 టాబ్లెట్స్ నాకు. సో ఇంకా లెక్కేసుకోవాలంటే ఇంకెన్ని టాబ్లెట్స్ ఉన్నాయని. సో నేను నా సాక్ష్యం ద్వారా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, పెద్ద కష్టాలు వచ్చినప్పుడే దేవుడు చాలా దగ్గరగా ఉంటాడు. నీ ఫెయిత్ని అంతకంతకి పెంచుతూనే ఉంటాడు దేవుడు ఎప్పుడు. ప్రతిసారి కష్టం వచ్చినప్పుడల్లా ఏడ్చాము అంటే లేదు, మనం దేవుడు కృపను చూడట్లేదు, కష్టాన్ని చూసి ఏడుస్తున్నాం. ఇంకా తర్వాత దేవుడు చాలా ధైర్యం ఇచ్చాడు, చాలా అంటే ఏంటంటే చాలా మాట్లాడాడు దేవుడు. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు దేవుడు మాట్లాడతాడు ప్రతి సిచ్యువేషన్లో. ఎవరో ఒకరు వచ్చి నాకు ఏదో ఒకటి దేవుడి గురించి చెప్తున్నారు, ఓకే ఫైన్, బాధల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి దేవుడి గురించే చెప్తాడు, ఇంక వేరే దేని గురించి చెప్పడు. కానీ అది కాకుండా మనకి కరెక్ట్గా మనం ప్రేయర్ చేసుకున్నప్పుడు, లేదంటే వర్షిప్ చేసుకుంటున్నప్పుడు, బైబుల్ చదువుకుంటున్నప్పుడు లోపల నుంచి స్పిరిట్ మాట్లాడతాడు అనమాట, నువ్వు పలానది చేయి నేను చెప్తాను, ఇగో ఇది దారి నువ్వు ఇటు వెళ్ళిపో. అప్పటి నుంచి నేను ఏం స్టార్ట్ చేశానంటే రోజు సాంగ్స్ పాడుకోవడం, ప్రేయర్ చేసుకోవడం స్టార్ట్ అయ్యా. ఆగిపోయిన నా స్పిరిచువల్ లైఫ్ మళ్ళీ స్టార్ట్ అయింది దీనివల్ల. సో ఏమైందంటే కష్టం వచ్చింది, దేవుడు గెలిపించాడు, ఓకే ఫైన్. కానీ త్రూ ఆ కష్టమే చాలా నేర్పించాడు దేవుడు. ఏంటంటే నువ్వు ఏడవలసిన అవసరం లేదు, నేను ఉన్నా అంటే నీ కష్టం చూడకుండా నా కళ్ళు ఎవరు మూసేయలేదు, నీకు హెల్ప్ చేయడానికి నా చేతులు కురచకాలేదు, నీ ప్రార్థన వినడానికి నా చెవులు మందం కాలేదు, నేను చూస్తున్నాను రా నువ్వు ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంటాడు సింపుల్ చెప్పాలంటే. సో ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడికి వందనాలు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరికైనా ఉన్నాయా? అందరికీ ప్రైజ్ ద లార్డ్. మాకు అనాటమీ యాక్చువల్లీ జాన్ 10th లేదు, సో వీక్కి ఓన్లీ అనాటమీ 2 క్లాసెస్ ఉండేవి. అయితే ఒకరోజు చుగ్గిన్ సార్ వచ్చారు మాకు, లెబ్దనీ సార్ ఏమో సబ్ మాడ్యూల్స్ తీసుకుంటున్నారు క్రేన్స్కి. సో తీసుకుంటుంటే అప్పుడు మాకేమో ఆ రోజు ఆర్బిటల్ క్యావిటీ టాపిక్ అనమాట, మేము అందరం ఆర్బిటల్ క్యావిటీ చదువుకుని వచ్చాం. కానీ ఆ జాన్ 10th మీకు ఆర్బిటల్ క్యావిటీ అవ్వాలి కానీ ఆ రోజు కాదు అని చెప్పారు. ఇదేంటిది ఇట్లా అంటున్నారని మేము అనుకున్నాం. అందరికీ ద్వైకా వేసేసారు సార్. సో అందరికీ ద్వైకా వేస్తే మళ్ళీ మా సారస్తో వెళ్ళి మాట్లాడాడు, మాట్లాడితే మళ్ళీ మార్క్స్ వేశారు, రీవర్క్ ఇవ్వవసరం లేదు అని చెప్పారు. సో నాసల్ క్యావిటీకి మళ్ళీ
వేరే మ్యామ్ వచ్చి రీవర్క్ తీసుకోవాలి ఇవ్వాలి అని చెప్పారు. అయితే మా ఫ్రెండ్స్ అందరికీ రీవర్క్ క్లియర్ అయిపోయింది మండే. నేనేమో ఏడ్చాను ఆ రోజు, ఏం నా ప్రభువా నాకు క్లియర్ అవ్వలే నాసల్ క్యావిటీ రీవర్క్. అండ్ ఎల్లుండి చూస్తే కన్క్లూజన్ ఎట్లా అని అంటే విక్టోరియా మేడం ఏమో అప్పుడు టైంకి దొరికారు. సో దొరికితే అప్పుడు నేను ఇచ్చాను రీవర్క్ మ్యామ్కి. మ్యామ్కి ఇస్తే ఆయన నాకు భయం వేసింది. విక్టోరియా అంటే జనరల్గా రీవర్క్లో మళ్ళీ రీవర్క్ వస్తుంది ఆబ్వియస్గా, ఎందుకంటే బికాస్ అదే విక్టోరియా విక్లాదాజ్ కాబట్టి. అయితే నాకేమొచ్చి మ్యామ్ ఏమో 3+ చేశారు, దేవుడు వందనాలు అది. ఇంకా అండ్ నా రీవర్క్ కూడా క్లియర్ అయిపోయింది. అండ్ మాకు కన్క్లూజన్ కూడా విక్టోరియా విక్లాదాచే వచ్చారు, అందులో కూడా నాకు 3+ వచ్చింది. నేను ద్వైక వస్తుంది అనుకున్నా, రీవర్క్ ఇవ్వాలేమో అనుకున్నా, కానీ రాకుండా దేవుడు కాచుకపోయినందుకు దేవుడికి వందనాలు. చిన్న సాక్ష్యం దీవించింది. ఇంకా ఇంకా ఎవరికైనా ఉన్నాయా టెస్టిమనీస్? నవ్వుతున్నారు అందరూ? వావ్. ప్రైజ్ లార్డ్ అందరికి. ఈ మంత్లో నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ దేవుడు చేసిన అద్దాలు బట్టి దేవుడు నమ్మని పడుతున్నాను. ఫస్ట్లో ఏంటంటే నాకు జాప్ వచ్చిన తర్వాత ఈ మంత్లో వచ్చిన టెంప్టేషన్స్ ఎప్పుడు రాలేదు. ఆ టెంప్టేషన్స్ నుంచి దేవుడు నాకు జయం ఇచ్చినందుకు దేవుని నామానికి వందనాలు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నా అనాటమీ హిస్టాలజీ కాంప్లెక్స్ అస్సలు అవ్వదనుకున్నాను, 2 ఫస్ట్ టైంలో అయిపోయినాయి, దాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు. నెక్స్ట్లీ నా ఫ్యామిలీ విషయానికి వస్తే మా ఫాదర్కి కెటరాక్ట్ సర్జరీ అయింది, ఇట్ వాజ్ సక్సెస్ఫుల్, థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. ఇంకా మా అన్నయ్య ఎగ్జామ్స్ ఎంఎస్వి అన్నీ క్లియర్ అయిపోయినాయి, దాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు. ఇంకొకటి ఏంటంటే అన్నయ్య 2 నుంచి ఫీవర్తో ఉన్నారు, ఫీవర్ నుంచి రిస్టోర్ చేసి అన్నయ్యకి హెల్త్ పరంగా అన్నయ్య చాలా బాగున్నారు ఇప్పుడు, హీఈస్ గుడ్. ఈ అద్భుతాలు బట్టి దేవుని నామానికి వందనాలు. ఈ సాక్యం దేవుడు దీవించిన కాక. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఇంకా ఎవరికైనా ఉన్నాయా? ఇంకా టైం ఉంది, చెప్పాలనుకుంటే చెప్పొచ్చు మీ టెస్టిమనీస్. మీరు చెప్పాలనుకుంటే చెప్పండి, పక్కన వాళ్ళు నేమ్స్ పిలవనవసరం లే. ఎనీవన్ సిగ్గుపడకండి, భయపడకండి. ఎవరు లేరా? అని ఓకే. ఎవరు నాకు కొంతమంది కొత్త ఫేస్ కనిపిస్తున్నారు, సో ఎవరన్నా కొత్తగా చర్చ్కి వచ్చినట్లయితే లేచి నిలబడతారా? ఫస్ట్ టైమా చర్చ్లో? వెనక నీ నేమ్? మిలిన్. ఓకే, వెల్కమ్. నీ నేమ్? నీలకృష్ణ. అండ్ మిలిన్, వెల్కమ్. ఓకే, అందరు క్లాప్స్ కొట్టి వెల్కమ్ చెప్పండి. ఓకే, యాబ్సెన్స్ ఆఫ్ టెస్టిమనీస్, జాయ్ వచ్చి మనతో వర్డ్ షేర్ చేసుకుంటాడు. దేవుని నామ మహిమ కలను గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, అందరూ బైబిల్స్ తెచ్చిన వాళ్ళు అందరూ తెచ్చేసి బైబిల్స్ చేతిలో పట్టుకోండి.
హల్లెలూయా. తెలిసి ఫస్ట్ కోర్స్ వాళ్ళందరికీ అనాటమీ ఇస్ ద బెస్ట్ బుక్ టు రీడ్ రైట్ అనుకుంటున్నా. ఓ కాంప్లెక్స్ కోసం చదువుతూ ఉండేవి కదా. అందరు ఎలా ఉన్నారు? ఫైన్ రైట్? సో హ్యాపీగా ఉన్న వాళ్ళు అందరూ చప్పట్లు కొట్టి వేసిన మెంబర్ తమ హల్లెలూయా. ఓకే, 91వ కీర్తన తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా. 91వ కీర్తన 91st Psalm. నాకు తెలిసి కొందరు బైహార్ట్ కూడా చేసి ఉంటారు. ఎవరికన్నా బైహార్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? బైహార్ట్ వచ్చిన వాళ్ళు అది చెప్తే ఐ విల్ గివ్ అ గిఫ్ట్ నెక్స్ట్ వీక్. మొత్తం 16 verses. ఇప్పుడే చెప్పాలి, చూసి వచ్చి మళ్ళా కాదు. రండి త్వరగా, మరి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే. ఎంతమంది వచ్చినా పర్లేదు, అందరికి ఇస్తాం గిఫ్ట్. మా సెల్ గ్రూప్ తరఫు నుంచి ఇస్తాం. అంటే ఒకరికైతే నేను ఇస్తా. మహోన్నతుని చాటును నివసించేవాడు, సర్వశక్తి నీలో విశ్రమించేవాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు అని నేను యెహోవా గురించి చెప్తున్నాను. వేటగా నుండి నేను ఆయన నన్ను రక్షించును. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను విడిపించును. ఆయన రెక్కలతో నన్ను కప్పును. ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేయడము డాలనే ఉన్నది. రాత్రి వేళ కలుగు భయంలోకైనా, పగటి వేళ ఎగురు బాణలకైనాను, చీకటిలో సంచరిన తెగులకైనాను, మధ్యాహ్నం మంది పాడు చేయ రోగులకైనా నీ భయపడకును. నీ ప్రక్కన 1000 మంది పడిన కుడి ప్రక్కన 10,000 మంది కూలన్న భయం నీ అద్దకు రాదు. నీవు కళ్ళారు చూచుకుంటాం, భక్తిహీనులకు ప్రతిఫలం కలిగిన యెహోవా నీవే నాశనమే అని. మా ఉన్నతమైన దేవుని నీకున్న మస్తలంగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమి రాదు, ఏ తెగులు నీ గుర్రాన్ని సమీపించదు. నీ మార్గంలన్నింటిలో ఆయన నిన్ను కాపాడిన ఆయన ఆయన నీ పాదములకు రాయలు తగలకుండా వారిని నిన్ను తమ చేతులు ఎత్తుపట్టుకుంది. నీ సింహంలో నాకు ప్రభుత్వం దొక్కేదో, కుదుమ సింహం భుజంగంలో నాకు దొక్కేదో. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదు. అతను నామను నిలినవాడు కనుక నేను అతను కనిపించదు. అతను నాకు మొర పెట్టగానే అతను ఉత్తరించదని, శ్రమంలో నేను అతను తోడైండదని, అతను విడిపించి అతను గొప్ప చేసేదని, దీర్ఘాచి అతను తృప్తి పరిచిందని, నా రక్షణ అతను చూపించేద్దని. ఇంకా ఎవరు వచ్చు అని చెప్పారు బాబా? పర్లేదు, ఐ థింక్ ఐ కెన్ అఫోర్డ్ ఫ్యూ మోర్ గిఫ్ట్స్. ఇది ఇక్కడ ఎందుకు చెప్పేస్తున్నానంటే, మహోన్నతుని చాటున నివసించేవాడు, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊళ్ళో నుండి ఆయన నన్ను రక్షించును. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను కాపాడును. ఆయన రెక్కలతో నన్ను కప్పును. ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేయడము డాలనై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయంకైనాను, పగటి వేళ ఎగురు బాణములకైనాను, చీకటిలో సంచరించు తెగులకైనాను, మధ్యాహ్నమునందు పాడు చేయ రోగములకైనాను నేను భయపడను. నీ కుడి పక్కన 10,000 మంది పడినను, ఎడమ పక్కన నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, ఏ భయములకు నేను భయపడను. ఏ తెగులు నీ గుడారము రాకుండా నేను కాపాడదును. నువ్వు కనులారా చూచుండగా నువ్వు భక్తిహీనులకు తన ప్రతిఫలం ఇచ్చును. యెహోవా నీవే నాకు ఆశ్రయం అని నీకు అపాయం ఏమీ రాదు, ఏ తిగులు నీ గుడారం సమీపించదు. నీ మార్గంలో అన్నిటిలో ఆయనని కాపాడును. ఆయన
ఆయన ఎనుగూర్చి తనని ఆజ్ఞాపించును. నీ పాదంలోకి రాయి తగలకుండా ఆయన నిన్ను కాపాడును, ఎత్తి పట్టుకుందరు. నువ్వు సింహంలో నాగుపాములను తొక్కెదవు, కొద్మసింహంలోని భుజంగంలో ఆయన అనగదొక్కెదవు. అతనను ప్రేమించున్నాడు కనుక అతను తప్పించదను, అతని నామం ఎరిగిన వాడు కనుక అతను మార్గం కనపరచదను. అతను దీర్ఘాయు చేత మొరపెట్టని అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమంలో అతనికి తోడై ఉండను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతను తృప్తి పరిచేదను. సారీ చెప్పట్లు కొడతాం. దే ట్రైడ్ అట్లీస్ట్ దెన్ నో ఎ బిట్ మోర్. ఓకే, దేవుని నా మహిమ కళను కాక వీళ్ళని బట్టి మరొకసారి చెప్పట్లు కొట్టి దేవుని మహిమ పెడదాం. ఐ థింక్ చెప్తాను నాకు నేను నాకు నేను ఇచ్చుకోలేను కదా, ఇట్స్ ఓకే ఆఫ్టర్ సర్వీస్ నేను చెప్తున్నా అక్క వాక్యం దాని మీద ఇప్పుడు. ఓకే, యాక్చువల్లీ 91 Psalm ఎందుకు చెప్పమన్నాను అంటే, ఇవాళ నేను దాని 91 Psalm గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అది 16 verses ఉన్నాయి, కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫస్ట్ వర్డ్స్ ఒక్కటి ఇవాళ నేను చెప్పగలిగితే దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నేను అనుకుంటున్నాను, ఒకవేళ బై ఛాన్స్ బైబిల్ అంతా లేకున్నా, బైబిల్ అంతా మన చేతిలో లేకపోయినా, ఈ యొక్క పేజ్ 91 కీర్తన ఒక్కటి మన చేతిలో ఉంటే, ఆ 91 కీర్తన మీద మనం విశ్వాసం కలిగి దాని ప్రకారం జీవిస్తే, వి కెన్ లీవ్, మనం చివరి వరకు పరిశుద్ధంగా జీవించవచ్చు అనమాట. ఇట్స్ అంత అంత ఇంపార్టెంట్ ఈ 91 Psalm. ఎవరు రాశారు 91 Psalm ఎవరికైనా తెలుసా? యాజ్ ఎక్స్పెక్టెడ్